ఇప్పుడు అరవింద గారి పరిస్థితి ఏమవుతుందో ఏందో కదప్పా. త్రుటిలో తప్పించుకున్నాను అమ్మయ్యా. పద్మావతి, నువ్వు ఎవరితోనో మాట్లాడవు కదా, ఎక్కడ వాడు, ఎక్కడ కనిపించడే? అంటే లేడు, ఇటులిపోయి ఉంటాడు. చెప్పు పద్మావతి, నువ్వు ఎవరితో మాట్లాడావు? ఎందుకు నేను రాగానే వాడు కనిపించకుండా పోయాడు? పద్మావతి, నిన్నే మాట్లాడు. నాతో తప్పుగా ప్రవర్తించింది మీ బావే అని చెప్తే, ఆవేశంలో మీరు ఆయన చంపినా చంపేస్తారు సారు, అప్పుడు అరవింద గారు అన్యాయం అయిపోతారు, అది నాకిష్టంలా. నేను ఇంతలా అడుగుతున్న సమాధానం చెప్పవేంటి పద్మావతి? వచ్చింది ఎవరు, ఎందుకు భయపడి పారిపోయాడు, అసలు ఏం జరుగుతుంది చెప్పు పద్మావతి. చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు సారు, ఆ భయంతోనే చెప్పకుండా ఆగిపోయి ఉండాను. మాట్లాడవేంటి పద్మావతి? దయచేసి నన్నేం అడగండి సారు, నేనేం చెప్పలేను ప్లీజ్. పద్మావతి, పద్మావతి, నిన్నే ఆగు. పద్మావతి ఎందుకు నిజం చెప్పడం లేదు? యాడుండారు, కుడివైపున తిరిగితే మూడో ఇల్లే నందనవనం. బేర్నే రండి. పార్వతి, శేఖర్ వాళ్ళు వస్తున్నారు. అట్నేనండి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి, గౌరీ పూజ చేయించాలి. ఇప్పుడే తీసుకొస్తాం పంతులు గారు. అవును, పద్మావతి యాడా కనబడదే. చూసుండావా, మనం ఇంత టెన్షన్ పడుతున్నావా, అది చూడు ఎంత నింపాదిగా వస్తా ఉండదో. ఏందమ్మి, ఏడికి పోయిండావు? అమ్మి, అవతల గౌరీ పూజకి అక్కను తీసుకురావాలి. ఏమై ఉండదే అట్టుండవింది? ఏమైందమ్మా? ఏం లేదు, ఇంతకీ అక్కడుండది సరిపోయి ఉండది. గౌరీ పూజకి తనని తీసుకురమ్మనే కదా నీకు చెప్తా ఉండది. అమ్మా, త్వరగా తీసుకురండి అమ్మా. అట్నే సామి. అమ్మి, బెరిన పదండి పోదాం. పంతులు గారు, ఇంకేమైనా కావాలంటే చెప్పండి, నేను తీసుకొస్తాను. విన్నేపా, గౌరీ పూజకి టైం అవుతుండది. అది కాదమ్మి, ఇప్పటిదాకా యాడుండవు. అమ్మి, పూజకి టైం అవుతా ఉండది, పదక్క. Thank you.
హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమో నమః హై ముహూర్తస్ ముహూర్తస్తు.